పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చింతలపూడి మండలం సీతానగరంకు చెందిన సీతా మహాలక్ష్మి తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన వృద్ధ మహిళ. ఇల్లు రాంచుకున్నాడు, ఇల్లు రాంచుకొని నన్ను నోట్లో గుడ్లో పెట్టి అడ్డరేసరి కూడా చంపటానికి తయారయ్యాడు. ఎలాగో తప్పించుకొని బయటికి వచ్చా. ఇప్పుడు నా పరిస్థితి అద్దెంట్లో ఉంటున్నా. నా పరిస్థితి ఎందుకని ఏం చెప్పట్లేదు. అది అది కొనేసాడు, దువాయి డబ్బు కదా కొనేసాడు. మనోడు మరి నా కొడుకు అవుట్ అవుడు, అటు చెప్తే వినడు, ఆడనే పేక తప్పిస్తారు. తప్పుడు కాదు పెట్టలేదు. చింతలపూడి చింతలపూడి అయిందండి, జంగారెడ్డి గూడెం తిరిగాం, ఏలూరు తిరిగాం. ఏమన్నారు ఏమంటున్నారు వాళ్ళు? అక్కడ చెప్పామండి. అక్కడ చెప్తే ముందు అక్కడ రాంబాబు గారు అని అన్నారు, సీతానారాయణ రాంబాబు గారు అంటే కలకొండ రాంబాబు గారు. ఆయన అన్నాడు కాగితం కూడా రాసి ఇచ్చారండి. కంప్లైంట్ పెట్టారమ్మా? ఇవ్వండి, కాగితం రాసి ఇచ్చాడు రాంబాబు గారు. నీ బంగారం నీకు ఇచ్చేస్తారు, నీ ఇల్లు నీకు ఇచ్చేస్తారు, నీ ఎనర్జీ కాగితాలు నీకు ఇచ్చేస్తారు, నాకు 100,000 రూపాయలు ఇవ్వమ్మా అన్నారు. నేను అక్కడ తెచ్చిచ్చానండి, నాకు మింగటాన్ని మెతుకులేదు. మెసాలు చంపంగు నూనె నేను ఎక్కడ తెచ్చాను, నా వల్ల కాదండి, నన్ను అడగొద్దు అంటే నాకు కాగితం. కొడుకులు పట్టించుకోవట్లేదు నేను. ఏమా కొడుకులు? నా పెద్ద కొడుకు నా దగ్గరికి రామ్మా, నా దగ్గర ఉందు కానీ అండవు. నేను ఎక్కడే ఉంటాను కానీ నేను రానని. ఆయన విజయవాడ వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. నేను రానమ్మా, నేను ఎక్కడే ఉంటాను అన్నా. ఇక్కడే ఉంటాను అనేటప్పటికీ అటైతే నీ స్టాఫ్ ఎట్టన్నా చావు నాకు తెలవదు, నేను వదిలేస్తాను అక్కడికి వెళ్ళిపోయాను.